వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 22. ఎప్పటిలాగే నాని హుషారుగా సరదాగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక పిట్ట కథ చెప్తూ కుందేలు తాబేలు పరుగు పందెం కథ చెప్పాడు. కుందేలు తాబేలు అన్నప్పుడు గెలుస్తుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటే సగం దారిలో కొనుక్కు తీస్తుంది. కానీ తాబేలు మెల్లగా రేస్ పూర్తి చేసి విన్ అవుతుంది. కానీ అప్పుడు నాలుగు కాచుకున్న తాబే కుందేలు ఏం జరిగింది, ఏం చేసింది అన్నది మామూలే ఆ కథని గురించి ఎవరికి అనుభవించారని సాయంత్రం ఆఖరిలో చెప్తాడు. తర్వాత హౌస్ మేట్స్ అందరితో అవునన్నా కాదన్నా అనే గేమ్ని స్టార్ట్ చేశాడు. ఒకరిని పిలిచి అతనికి కనపడకుండా ఇంటి సభ్యులకు చూపించి ఒక సినిమా పేరు సూట్ అయిందా లేదా అని అడుగుతూ సరదాగా సాగింది. సామ్రాట్ తేజస్కి తనీష్ దీప్తి సునయనల లవ్ స్టోరీ కంటిన్యూ చేశారు. సరదాగా సమాధానం చెప్పని వాళ్ళకి సరదా పనిష్మెంట్ కూడా ఇచ్చారు. అలా సామ్రాట్ చిన్నపిల్లాడిగా చేస్తే తనీష్ డ్యాన్స్ చేశాడు. రోల్ భరతనాట్యం చేయగా దీప్తి కోపంగా ఉన్న తేజస్వి క్యారెక్టర్ చేసి నటించింది. తర్వాత ఎలిమినేషన్లో గీత సేవైన వ్యక్తిగా చెప్పిన నాని. తర్వాత గణేష్ కిరీటీల గురించి వాళ్ళు ఈ వారం మొత్తం చేసిన దాని గురించి వివరించిన నాని కిరీటీని బ్యాక్ సౌత్కు రమ్మన్నాడు. సో గణేష్ సేవ్ అయ్యాడు. దీంతో 3 సార్లు నామినేట్ అయిన గణేష్ సేవ్ అవడం నిజంగా గ్రేట్. తర్వాత నాని కిరీటీకి తన జర్నీ వీడియో చూపించి మూడు నిలబడించి తన మీద ఉన్న ఆరోపణలు నిరూపించుకునే అంటే తొలగించుకునేందుకు అవకాశం కల్పించాడు. నిజంగా కొత్తది. కౌశల్ ముందుగా లేచి కిరీటి బేసిక్గా చాలా మంచివాడు, నా గురించి మా అమ్మ గురించి మా పిల్లల గురించి చాలా బాగా చెప్పాడు, కానీ సడన్గా ఎందుకు అలా అనేసరికి నేను షాక్ అయ్యాను అని చెప్పేసి మేమిద్దరు మంచి ఫ్రెండ్సే అని చెప్పేసి చెప్పాడు. తర్వాత తనేష్ కిరీటి జాకెట్ చూపించమంటేనే అది నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, గిఫ్ట్ ఇచ్చాడు. సో అది కిరీటి అంటే కిరీటి ఎంత గొప్ప మాకు తెలుసు, బయట మీరు చూసేవాళ్ళు మీకు కాదు మాకు తెలుసు అని చెప్పేసి చెప్పేసరికి కిరీటి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తర్వాత నాని కూడా అతను ఓదార్చాడు. బాబుకు నేను యాజమానుల ట్రస్ట్లో కన్నీళ్ళు పెట్టుకున్న కిరీటి గొప్పతనాన్ని చెప్పేసరికి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా కిరీటిపై ఉన్న చెడ్డ పేరును నాని పోగొట్టాడు అని చెప్పొచ్చు. తర్వాత బిగ్ బాస్ని కిరీటి బిగ్ బామ్ ఎవరి మీద వేస్తామంటే గీత మీద వేశాడు. దీని ప్రకారం బాక్సింగ్ గ్లౌజ్ వేసుకునే ఉండాలని నాని ఆదేశించాడు. గీత దాన్ని స్వీకరించింది. సో బిగ్ బాస్లో ఈరోజు ఒక కొత్త పని ఉందని చెప్పొచ్చు. అంటే ఎవరి మీద ఉన్న చెడ్డ పేరు వస్తే ఆ చెడ్డ పేరు తొలగించుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఎలాగైతే క్లీన్గా వచ్చారో క్లీన్ మీదతో వచ్చారో ఆ క్లీన్ మీదతో వెళ్ళేలా చేశారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ నెంబర్ 22. ఎప్పటిలాగే నాని హుషారుగా సరదాగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక పిట్ట కథ చెప్పి